हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू मधुस किचन रोजु नेनु मी अंदरी कोसम वेनिला कूल केक इंट्लोने एला चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु लेट चेयकुंडा प्रोसेस स्टार्ट चेसेद्दामा मरी मुंदुगा ओक मिक्सर जार लो 3 एग्स नी कोट्टि वेसुकोवाली इला 3 एग्स नी कोट्टि वेसुकुन्न तर्वात इंदुलो 1/4 कप ऑयल वेसुकोवाली ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని సింగిల్ డైరెక్షన్ లో బాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం బ్లెండ్ చేసిన ఎగ్ ని ట్రాన్స్ఫర్ చేసి అందులో 1 కప్ షుగర్ పౌడర్ కొద్దికొద్దిగా వేసుకొని విస్కర్ తో కలుపుకోండి నేను ఈ షుగర్ పౌడర్ ని ఆల్్రెడీ జల్లించి తీసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ గా ఈ బౌల్ లో జల్లించి పెట్టుకొని ఇలా ఈ విధంగా కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి इपड़ी 1 कप मैदा पिंडी ये कप तो अच्छे शुगर तीसुकुन्नामो आ कप तोने मैदा पिंडी इंदुलो 1 टी स्पून बेकिंग पाउडर 1/2 टी स्पून बेकिंग सोडा वेसी बागा मिक्स चेसुकोवाली विस्कर तो गानी स्पैचुला तो गानी इला ई विधंगा ओके डायरेक्शन लो मिक्स चेसुकोवाली एक्कुव सेपु मिक्स चेसिना मनकी केक अनेदी सॉफ्ट गा राकुंडा गट्टिगा अयिपोतुंदी चूसर कदा कंसिस्टेंसी वच्चे वरकु मिक्स चेसुकुनी पक्कन पेट्टुकोंडी इप्पुडु केक बाउल तीसुकुनी अंदुलो कोद्दिगा नेय्यि याड चेसी गिन्नेकु अन्नि वैपुला पट्टिंचाली नेय्यि गानी आयिल गानी एदैना मी दग्गर एदि उंटे अदि वाडुकोवच्चुंडी इला बाउल अंता स्प्रेड चेसुकुन्न तर्वात इंदुलो कोद्दिगा मैदा पिंडि कूडा वेसुकुनी डस्टिंग चेसुकुंदाम चूसर कदा मैदा पिंडि वेसुकुन्न तर्वात बाउल अंता इला स्प्रेड चेसुकुनी मीकु एक्सेस पिंडि एमैना उंटे दानि पक्ककु तीसेसुकोंडी ఇప్పుడు ఈ బౌల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని వేసేసుకుందాం ఈ విధంగా బ్యాటర్ ని మొత్తం బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఎప్పుడు కేక్ బ్యాటర్ అనేది మనం తీసుకున్న బౌల్ కి హాఫ్ వరకు వస్తే సరిపోతుంది ఎందుకంటే మనకి కేక్ పైకి పొంగుతుంది కాబట్టి బ్యాటర్ అనేది బౌల్ కి హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుని ఇలా ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి నేను కేక్ ని బేక్ చేయడానికి కుక్కర్ వాడానండి ఇక్కడ కుక్కర్ ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాను మీడియం టు లో ఫ్లేమ్ లో ఇప్పుడు ఇందులో నేను ఆల్్రెడీ తయారు చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని కూడా పెట్టేసి విజిల్ అండ్ గ్యాస్కెట్ లేకుండా మూత క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ని లో లో పెట్టి 30 టు 35 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి ఇప్పుడు మనం కేక్ కోసం విప్డ్ క్రీమ్ ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ లో 100 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ వేసుకుంటున్నానండి बटर अनेदी इक्कड़ नेनु चूपिस्तुन्न फाम लोने उंडाली करिगिपोयि मात्रं उंडकूडदु एप्पुडु क्रीम रेडी चेसुकोवडानिकि सालिड बटर मात्रमे उंडाली इप्पुडु ई बटर नि बीट चेसुकोवाली मी दग्गर एलक्ट्रिक बीटर उंटे दानि यूज चेसुकोवच्चु ना दग्गर लेदु काबट्टि नेनु हैंड बीटर तो दीनि बागा बीट चेसुकुंटुन्नानु ई प्रासेस अनेदी कोंचेम टाइम पडुतुंदि मनं तीसुकुन्न बटर डबल क्वांटिटीकि वच्चे वरकु इला बीट चेसुकोवाली एलक्ट्रिक बीटर उंटे దాన్ని లో స్పీడ్ లో పెట్టుకొని సింగిల్ డైరెక్షన్ లో మాత్రమే బీట్ చేసుకోండి చూశారు కదా మనకు కొద్దిగా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చింది మీకు మధ్యలో బటర్ గనుక మెల్ట్ అయినట్టు అనిపిస్తే దాన్ని ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిజ్ లో పెట్టి అది కొంచెం సాలిడ్ గా తయారయ్యాక దాన్ని మళ్ళీ బీట్ చేసుకోండి చూశారు కదా దీన్ని ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిపడింది ఇప్పుడు దీన్ని మనం బీట్ చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది కొంచెం త్వరగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మన క్రీమ్ అనేది ఫామ్ అయినప్పుడు అది బటర్ కలర్ నుంచి వైట్ కలర్ లోకి చేంజ్ అవుతుంది మనకు తెలిసిపోతుందండి చూడండి మనకి క్రీమ్ అనేది ఫామ్ అయ్యి కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చింది ఇప్పుడు ఒక కప్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు బాగా వేడిగా ఉన్న పాలు తీసుకోవాలి అందులో 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ ని కొద్ది కొద్దిగా ఇలా యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా మిక్స్ చేసి బాగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న క్రీమ్ లో దీని ఒక కొద్ది కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి క్రీమ్ ఫామ్ అవడం కోసం ఎలాంటి మిక్సర్ జార్ లోనే వేసి మిక్స్ చేయొద్దండి డైరెక్ట్ గా మీరు హ్యాండ్ తో గాని లేదంటే ఎలక్ట్రిక్ బీటర్ తో గాని బీట్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మనకి బటర్ మీద డబుల్ అయ్యింది ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం బీట్ చేసుకుంటూ ఉండాలి 30 మినిట్స్ అయిపోయిందండి మన కేక్ కూడా రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం చూశారు కదా మన కేక్ రెడీ అయిపోయింది ఇందులో ఒక నైఫ్ తో ఇలా చెక్ చేసుకొని దీనికి ఏమీ అంటుకోనట్టైతే మన కేక్ రెడీ అయిపోయినట్టే దీని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని లేయర్స్ గా కట్ చేసుకోవాలి
కేక్ అనేది ఈ థిక్నెస్ తో ఇలా మందంగా ఉంటే కొంచెం మీకు లేయర్స్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ కేక్ ని ఇప్పుడు నేను 3 లేయర్స్ గా కట్ చేస్తున్నాను. ఒక పెద్ద నైఫ్ యూస్ చేసి లేదంటే థ్రెడ్ గాని మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని యూస్ చేసి ఇలా జాగర్తగా లేయర్స్ లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టాప్ లేయర్ ని కట్ చేస్తున్నాను, చూసారు కదా. ఇలా జాగర్తగా కట్ చేసుకుని లేయర్ అనేది ఈక్వల్ గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ కూడా కట్ చేస్తున్నాను, చూసారు కదా. లేయర్స్ అనేవి చక్కగా ఈక్వల్ గా వచ్చాయి. ఇలా 3 పార్ట్స్ లాగా మీకు కేక్ అనేది ఇంకా థిక్నెస్ ఎక్కువ ఉంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న కేక్ లేయర్స్ ని ఒక ప్లేట్ లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. మనం షుగర్ ఎంతైతే యాడ్ చేసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం లేయర్స్ గా కట్ చేసుకున్న కేక్ ని తీసుకుని ఒక ప్లేట్ లో లాస్ట్ లేయర్ ని ఇలా సెంటర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిపై మనం ముందుగా కలిపి పెట్టుకున్న షుగర్ సిరప్ ని కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి షుగర్ సిరప్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి. ఇలా కేక్ అంతా దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడ గ్యాప్స్ లేకుండా పూర్తిగా ఫిల్ అయ్యే వరకు ఈ సిరప్ ని దీని మీద అప్లై చేయండి. చూసారు కదా, ఈ విధంగా సిరప్ ని అప్లై చేసిన తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న కేక్ క్రీమ్ ని కూడా దీనిపై ఒక లేయర్లా వేసుకోండి. క్రీమ్ ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కేక్ పై ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా కంప్లీట్ గా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ ని తీసుకుని దీనిపై పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ పై షుగర్ సిరప్ ని అప్లై చేయండి. కంప్లీట్ గా పూర్తిగా అబ్జర్వ్ అయ్యే వరకు అప్లై చేసి దీనిపైన మిగిలిన క్రీమ్ ని కూడా అప్లై చేసుకోండి. ఈ విధంగా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ గా క్రీమ్ అప్లై చేసుకున్నాక థర్డ్ లేయర్ కూడా దీనిపైన పెట్టి షుగర్ సిరప్ ని అప్లై చేసుకోండి. ఇక కేక్ అనేది పైన హార్డ్ గా వచ్చినట్టయితే ఆ పై లేయర్ ని రిమూవ్ చేసి షుగర్ సిరప్ అండ్ క్రీమ్ ని అప్లై చేయండి. నాకు ఇక్కడ కేక్ స్మూత్ గానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా అప్లై చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కేక్ మొత్తాన్ని మీకు కావలసినట్టుగా క్రీమ్ తో డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ పై నుంచి చాక్లెట్ క్రమ్స్ కానీ చాకో చిప్స్ కానీ జెమ్స్ కానీ మీకు ఏది ఇష్టమైతే వాటితో డెకరేట్ చేసుకోండి. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత దీన్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కూల్ కేక్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, యమ్మీ అండ్ టేస్టీ కూల్ కేక్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ఇంట్లో కేక్ మాత్రమే కాకుండా విప్డ్ క్రీమ్ కూడా ఎలా తయారు చేసుకోవచ్చో. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే వెంటనే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.